नमस्ते अंडी, ना पेर विनोद कुमार, नेनु क्लिनिकल साइकोलॉजिस्ट नी। मन इवाला डिस्कस चेसे टापिक वच्ची बॉडी डिस्मॉर्फिक डिजॉर्डर। बॉडी डिस्मॉर्फिक डिजॉर्डर अंटे एंटंटे ना चेस्ट साइज सरिग्गा लेदेमो, ना चेस्ट साइज चिन्नगा उंदेमो, नेनु पोट्टिगा उन्नानेमो, नेनु पोडुग्गा उंटे बागुंटदेमो, ना हेयर अंत लूज लूजुगा उंदेमो, टाइट्गा लेदेमो, लेकपोते ना हेयर बागा असलु तक्कुव उंदेमो, थिन हेयर एमो नादी, नाकु उंगराल जुट्टु लेदेमो, लेकपोते नाकु बागा थिन हेयर उंदेमो, ना कळ्ळु बागलेदेमो, ना कळ्ळु बागुंडेमो, ना कनुरेप्पलु बागलेदेमो, लेकपोते ना ముక్కు షేప్ బాగలేదేమో, లేకపోతే నా పెదాలు బాగలేదేమో, లేకపోతే నా తొడలు బాగలేదేమో, లేకపోతే నేను బట్టలు వేసుకుంటే ఓవరాల్ స్ట్రక్చర్ బాగలేదేమో, అలాగ ఇలాంటి ఒళ్ళంతా నాకు బాగలేదేమో 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 ఆలోచనలతోనే వాళ్ళ ఒక 14 ఇయర్స్ నుంచి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యింది అనమాట. ఇది అంతా ప్రతి ఒక్కరికి ఆలోచన అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి బాగలేదు బాగలేదు అనుకున్నారో అప్పుడు ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి మోటివేషన్ ఉండదు, వాళ్ళు వాళ్ళకి మోటివేషన్ ఉండదు, ఎదుటి వాళ్ళతో మాట్లాడినా కొంచెం బిడియం సిగ్గు ఇవన్నీ పడతా ఉంటారు. వాళ్ళు బయటికి అందరిలాగా ఏదైనా ఫంక్షన్కి వెళ్దామంటే వీళ్ళందరూ రెడీ అవుతారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, వీళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుంటారు, కానీ ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి వేరే వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు కదా, నేను బాగలేను కదా, వాళ్ళు ఇంకా అందంగా ఉన్నారు కదా, వాళ్ళు బాగా హైట్గా ఉన్నారు కదా, నేను పొట్టిగా ఉన్నాను కదా అనేది వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్స్ కలిగేసి వీళ్ళు బయటికి రావడం కూడా సమాజంలో కలవడం కూడా వాళ్ళకి ఇష్టపడకుండా ఉంటా ఉంటారు. సో ఇది పెరిగే కొంది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా యాడ్ చూసినా సరే నేను నల్లగా ఉన్నాను కదా, ఈ క్రీమ్ రాసుకుంటే తెల్లగా అయిపోద్ది, నేను నలుపుగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, ఇలాంటి ప్రతి ఒక్కటి వాళ్ళు చెకింగ్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ అంటారన్నమాట. ఈ చెకింగ్ ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళు ప్రతిరోజు చూసే యాడ్లు కానీ ప్రతి లేకపోతే వాళ్ళు చూసిన అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ 10th క్లాస్ నుంచి ఇది స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ డే గ్రాడ్యుయేషను తర్వాత పీజీ తర్వాత పిహెచ్డీ వెళ్ళేదాకా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఆలోచన ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటూనే ఉంటుంది, నేను బాగలేదేమో, నేను బాగలేదేమో, నేను బాగలేదేమో అని. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఒక రిలేషన్షిప్ అనేది ఎవరితో సరిగ్గా కంటిన్యూ చేయలేరు. ఒక రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఎవరన్నా ఒక వ్యక్తి ప్రపోజ్ చేయాలనుకున్నారు, వాళ్ళు ప్రపోజ్ చేయలేరు, లేకపోతే ఏదైనా వ్యక్తి ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేస్తే ఇది ఏదో నన్ను జోక్ చేస్తాను కానీ అడిగి నాకు నా దగ్గరికి ఎందుకు రావటం, నేను నన్ను ఎవరు ఇష్టపడతారు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఇంట్లో మా అమ్మ నాన్న ఇష్టపడతలేదు, మా అమ్మ నాన్న అసలు ఏంటి నువ్వు ఇలా పుట్టావు అని అంటే ఉంటుంది, ఇలాంటివన్నీ మళ్ళీ వాళ్ళు మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. సో ఇది అసలు పోవడానికి ఏంటంటే అసలు మనకి బాడీ హైట పొట్ట పొడుగ నలుప ఎరుప బ్రెస్ట్ సైజ్ బాగుందా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందా ఇది అసలు ఏమీ అక్కర్లేదు. ఈ ఆలోచనలు ఏమీ అక్కర్లేదు. మనకి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన మీద వరకు మనకి కాన్ఫిడెన్స్. ఎవరు కూడా ఒకే బాడీ స్ట్రక్చర్తో కానీ ఒకే హైట్తో కానీ ఒకే ఎవరు కొట్టరు. మన మీద మనకి కాన్ఫిడెన్స్ కావాలి. ఈ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఏదైనా సాధించగలను, నాకు ఇది బాడీ పెద్ద ఇంపార్టెన్స్ కాదు, బాడీ నాకు ఉన్నంతది దేవుడు నాకు బాగానే ఇచ్చాడు, నాకు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఇలాంటి థాట్స్ రావాలన్నమాట. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళలో యాంగ్జైటీ డిప్రెషను ఫోబియాసు ఇవన్నీ ఎక్కువవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క చిన్నదానికి కూడా జనరలైజ్ యాంగ్జైటీ అంటారు. ప్రతి చిన్న చిన్నదానికి కంగారు పడిపోతూ ఉంటారు. బయటకు వెళ్ళాలని కంగారు పడతారు, నేను ఎలాంటి చెప్పులు వేసుకోవాలని కంగారు పడతారు, నేను ఎలాంటి షూ వేసుకోవాలని కంగారు పడతారు, నలుగురితో మాట్లాడాలని కంగారు పడతారు, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎప్పుడైతే ఎవరికైతే వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాలన్నమాట, వాళ్ళు క్రిటిసిజం అనేది చేయకూడదు. ఎప్పుడైతే క్రిటిసిజం చేస్తున్నారో వాళ్ళు అప్పుడు ఇంకా నిజంగానే నేను ఇంక ఇలాగే ఉంటానేమో అనుకుంటూ ఉంటారు. పొట్టుగా ఉన్న వాళ్ళు ఒక కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగా చిన్నగా 3 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ హైట్ అనేది అసలు నిజంగా మ్యాటర్ కాదు, అలాగే బార్డర్ అనేది మ్యాటర్ కాదు, అలాగే సైజ్ షేప్స్ అనేది మ్యాటర్ కాదు. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఏదైనా సాధించగల నమ్మకం ఉండాలి. ఇవన్నీ నమ్మకం ఉన్నప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటామో అన్నీ పెంచుకోవచ్చు. మన బాడీ కాండ బాడీ పెంచుకోవచ్చు, మనం లాగునంటే లాగున్న వాళ్ళు సనగ చేసుకోవచ్చు, సనగున్న లావు చేసుకోవచ్చు, ఇవన్నీ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. దీనివల్ల అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే దీనివల్ల చాలామంది కెరీర్ పోతున్నాయి, తర్వాత నలుగురితో కలవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నలుగురితో మాట్లాడే ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే నేను చెప్పేది అసలు ఇలాంటి ఇబ్బందులే మీకు వద్దు, అసలు బాడీ గురించి అసలు మీరు ఆలోచించమాకండి, అది ఎలాగైనా పెంచుకోవచ్చు. మీరు కావాలంటే దాన్ని 6 ప్యాక్ కావాలంటే 6 ప్యాక్ చేసుకోవచ్చు, బాగున్న సన్నగున్న సన్నగా చేసుకోవచ్చు. అన్నిటికీ మన బాడీ గురించి మనం ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. దీని గురించి మనం ఎక్కువ టైం దానికి స్పెండ్ చేసి మన డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి మన థాట్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఇలాగే అసలు మనం పట్టించుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా మీరు లైఫ్ లీడ్ చేయగలరు. సో ఇదంతా కానీ మీరు చేసినట్టయితే ఏదైనా ఎప్పుడైనా సరే ఈ థాట్ వచ్చినప్పుడు అసలు ఈ థాట్ అక్కర్లేదులే, నేను ఏదైనా సాధించగలను, నేను కావాలంటే సన్నగా ఉన్నానా లావు నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తే లావు అవుతాను, పోనీ నేను లావుగా ఉన్నానా బాగా ఎక్సర్సైజ్ చేస్తే సన్నబడతాను. సో చాలా మెథడ్స్ ఉన్నాయి, మీకు దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. మీ ఆలోచన అంతా మీ కెరీర్ గురించి ఆలోచించండి. నీ కెరీర్ ఎలా ముందుకెళ్తాను, కెరీర్ ఎలా చూసుకుంటాను, కెరీర్లో ఎలా గ్రోత్ వస్తుంది, నా కెరీర్లో నేను ఎక్కడ ఏ స్థాయికి వెళ్తాను, ఆ స్థాయి అలా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు ఏంటంటే ఇవన్నీ చిన్న అయిపోతాయి.
ఎప్పుడైనా సరే మనకి సమస్య వస్తే దాన్ని భూతద్దంలో చూస్తాం, ఇలా పక్కన భూతద్దంలో చూస్తాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇలా చూడాలి దాన్ని. ఒక హెలికాప్టర్ వ్యూలో చూసామంటే అది చాలా చిన్నగా అయిపోద్ది. మన హెలికాప్టర్ నుంచి ఉన్నాము, దాని సమస్యను పైన నుంచి చూస్తే మా పైన నుంచి మనకి ఇళ్ళే కనబడవు, ఇంకా మనిషే కనబడ్డు, మనిషిలో ఉన్న ఆలోచనలు మనకి ఏం కనబడతాయి. సో దీన్నే హెలికాప్టర్ వ్యూ అంటారు. ఈ హెలికాప్టర్ వ్యూ చూసినప్పుడు ఏ సమస్య అయినా చాలా చిన్నగా అయిపోద్ది, అసలు పెద్దగా అసలు కనబడ సమస్య కాదనమాట అది. సో మనకి ఇలాంటివి ఎప్పుడైతే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్స్ వచ్చినాయో అలాంటప్పుడు ఇలాంటి వ్యూలో మనం చూసినట్టయితే ఇట్స్ వెరీ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, అసలు మనకి సమస్య కాదు. ఓకే, సో ఇలా డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి లైఫ్లో చాలా బాగుంటాం, మన మంచిగా లీడ్ చేయగలం, మనం హ్యాపీగా లీడ్ చేయగలం. ఇలా హ్యాపీగా లీడ్ చేసినప్పుడు అందరూ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.